గారు ఇంకా తదితరులు పెద్దలు కూడా ఆ కమిటీ ఉన్నప్పుడు మసీద్ని బాగా డెవలప్మెంట్ చేశారు. కమిటీ హయాంలో స్లాబ్ వేయటం కానీ ఇవన్నీ చేసింది మొత్తం కమిటీ హయాంలో చందాలు తీసుకొని చేసి డెవలప్ అయింది. దాని తర్వాత మళ్ళీ ముతవల్లి కుమారుడు షేక్ ఎండి రహమతుల్లా అతను నేను మనం ఏంటంటే నమాజ్ చేసుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం. తర్వాత అతను ఏం చేశాడంటే కొంతమంది అతనికి సహకరించే వాళ్ళని తోడు తీసుకొని వెనక మా పురాతనమైన శ్మశానం ఒంగోలు యొక్క పాత శ్మశానంలో షాపింగ్ కాంప్లెక్స్ ప్లాన్ చేశాడు. ఆ షాపింగ్ కాంప్లెక్స్లో నీ సొంత డబ్బులతో నీ ఓన్ ఫండ్తో షాపింగ్ కాంప్లెక్స్ని నిర్మించమని చెప్పి వగ్గోడు వాళ్ళు ఆదేశాలు ఇస్తే లక్షల రూపాయలు వసూలు చేసి షాపింగ్ కాంప్లెక్స్ ప్లాన్ చేశాడు. దాంట్లో ఎన్నో లక్షలు దోచుకుంటున్నాడు. మా పురాతనమైన పెద్దవాళ్ళ ఈ సమాధులు కూడా దాంట్లో పూల కొట్టడం వల్ల మేమంతా అడ్డుకున్నాం. అడ్డుకొని బయట వాళ్ళకి ఎవరెవరికో లక్షల రూపాయలు వసూలు చేసి షాపింగ్ కాంప్లెక్స్ ఇస్తుంటే మేము అడ్డుకొని ఆనెస్ట్ ఆఫీసర్ ఇక్బాల్ సార్ ఐపీఎస్ గారు వగ్బోర్డ్కి కాంపిటెంట్ అథారిటీ లాగా ఉన్నారు. అప్పుడు మేమంతా ఫిర్యాదు చేసాం. ఆయన వెంటనే యాక్షన్ తీసుకొని ఆ ముత్తవల్లి రామతుదాన్ని సస్పెండ్ చేసి అతని మీద ఎంక్వైరీ వేశారు. ఎంక్వైరీ వేసిన తర్వాత అతను ఇక్కడ చేసిన తప్పులన్నీ బయటపడ్డాయి. అతను 5 షాప్స్ ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వగ్బోర్డ్ పర్మిషన్ లేకుండా కట్టడం, ఈ షాప్స్కి డబ్బులు వసూలు చేయటం, ఇలాంటివి ఎన్నో తప్పులు బయటపడటం వల్ల అతని మీద ఒక పర్మనెంట్ ఎంక్వైరీ చేశారు. అహ్మద్ అలీ గారు అని ఎంక్వైరీ ఆఫీసర్ని పెట్టి అతని మీద ఎంక్వైరీ చేసి అతనికి చాలా అవకాశాలు ఇచ్చారు. కానీ అతను రుజువు చేసుకోలేకపోయాడు. ఆ రోజుల్లో మేమంతా మసీదు అల్లా ఇల్లు బాగుపడాలని కృషి చేశాం. మేమంతా ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకొని తినేవాళ్ళమే. మా అన్న మున్నా భాయ్ ఆ టైంలో కారు కొందామని చెప్పి కొన్ని డబ్బులు పెట్టుకున్న డబ్బులు కూడా దీనికి ఖర్చు చేశాడు. మా ఇమ్రాన్ మా సోదరుడు అతను కూడా ఎన్నో డబ్బులు సొంత డబ్బులు ఎందుకు అల్లా ఇల్లు బాగుపడాలని మేము కృషి చేసాం. ఎన్నో వగ్బోడి తిరిగాం ఎన్నోసార్లు. తిరిగి చేసిన తర్వాత అసలు మేము కమిటీని ఆశించాలంటే ఒక పుకారు వీళ్ళు పుట్టిస్తున్న పుకారు ఏంటంటే వీళ్ళందరూ ఒక కుటుంబీకులు, వీళ్ళందరూ ఒక 2 కుటుంబీకులు కలిసి దీంట్లో ఉన్నారంటున్నారు. మేము ఉండాలని కాదండి. ఆ రోజు మేము కృషి చేస్తున్నప్పుడు వీరు ముసల్లీలు ఈ కమిటీని ఈ ప్యానల్ని మీరు ఇచ్చేయండి అని చెప్పి వారు ఒక ప్యానల్ని ఆ వగ్బోర్డ్ వారికి అర్జీ పెట్టారు. ఈ ప్యానల్ని మీరు వేయండి అని చెప్పి సిఫారిష్ చేశారు. ఆ సిఫారిష్ని మంజూరు చేసి వగ్బోర్డ్ వాళ్ళు మాకు కమిటీని ఖాయం చేశారు. పాపం వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఎవరైతే ఫిర్యాదు చేస్తున్న వాళ్ళకి వగ్బోర్డ్లో ఒకే ఫ్యామిలీ 2 ఫ్యామిలీలకు సంబంధించిన వాళ్ళు ఉండకూడదు అనే రూల్ ఏమీ లేదు. మేము ప్రతి సంవత్సరం వీళ్ళు నిన్న ఎవరో గాలిలో రాయి వేశాడు, గాలిలో రాయి వేస్తే తిరిగి వచ్చి తగిలేది అతనికే. లెక్కలు చూపించట్లా, వస్తున్న ఆదాయం చూపించట్లా, ఖర్చులు చూపించట్లేదు అని చెప్పి ఫిర్యాదు చేశారు. వక్ఫ్ ఫండ్ కట్టాం. ఆంధ్రప్రదేశ్లోనే అంత వక్ఫ్ ఫండ్ ఎవరు కట్టరు. వక్ఫ్ బోర్డు రూల్ ప్రకారం 32% కట్టామని వక్ఫ్ బోర్డు చెబుతుంది. కానీ అందరూ కడుతుంది 7%. కానీ రూల్స్ని గవర్నమెంట్ యొక్క రూల్స్ని ఆర్డర్ని మేమంతా దాన్ని పాటిస్తూ 32% వక్ఫ్ ఫండ్ 3,42,000 కట్టాము. ఈ సంవత్సరం కూడా 3,85,000 అంటే మొత్తం కలిపి 7,30,000 వక్ఫ్ ఫండ్ కట్టాము. ఏమనగా సాక్షి దినపత్రికలో నిన్న ఒక కాలం వచ్చింది ఏమని, జామియా మసీద్ కమిటీని రెన్యువల్ చేయకండి మరియు రద్దు చేయండి అని చెప్పి ఇచ్చారు. నేను పత్రికాముఖంగా ఒకటే కోరుతున్నాను, మంచి చేసేవాళ్ళు ఎవరు రద్దు చేయరు, అర్థమైందా? గవర్నమెంట్ అయినా రద్దు చేయదు, ప్లస్ ఇక్కడ ఉన్న సహచరులు కూడా మంచి చేస్తున్న దాన్ని హర్షిస్తారు. మొదటి వాక్యం ఏంటంటే వాళ్ళకి తెలియదు ఇది వగ్బోర్డ్ మసీద్ అంటే గవర్నమెంట్ మసీద్, గవర్నమెంట్కి సంబంధించిన మసీద్, చందాలు వసూలు మసీదు చందాలు వసూలు చేసే మసీద్ అయితే ప్రతిదీ తీసుకొని ఒక్కొక్కడతను వస్తాడు మాకు లెక్క చెప్పి మాకు లెక్క చెప్పాడు. అంటే మీకు ముఖ్యంగా చెప్తుంటే ప్రతి ఒక్క సంవత్సరం వక్ఫ్ ఆడిట్కి మేము వక్ఫ్ బోర్డ్కి సమర్పిస్తున్నాము, అది ముందుగా తెలియపరుస్తున్నాము. సెకండ్, డెవలప్మెంట్ అనేది
మీకు నాడు నేడు అనేది మీకు ఒక లెటర్ ఇచ్చేసాం మేము. నాడు ఎంతుంది, నేడు ఎంతుంది, దాన్ని విశదీకరించి మీరు చూసుకోండి. దానికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా కావాలంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, దానిలో మీరు అప్లై చేస్తే మేము మీకు అందరికీ ఇచ్చుకుంటాము. ఓకేనా? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, థర్డ్ పాయింట్ వచ్చేసి మేమేదో ఇక్కడ మన స్వార్థం కోసం ఉంటున్నాము, మేమంతా ఒక కుటుంబీకులము. కాదు కాదు, ఇది ఇది అప ఇది అసత్యం అన్నమాట. ఎందుకంటే అలా నాటి నుంచి మేము ఫైట్ చేస్తూనే ఉన్నాము. ఇది అయిపోయింది ఈ ఘట్టం. 90% ఈ ఒక్క వర్డ్ సంబంధించిన ఆస్తులన్నీ వచ్చేసినాయి. నెక్స్ట్ 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 ఉన్న కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఒంగోలులో ఎంత ఎంత భూమి అన్యాక్రాంతమైందో దాన్ని మొత్తం బట్టబయలు చేస్తాము, గవర్నమెంట్కి తీసుకొస్తాము, దాన్ని కూడా రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తాము. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం 10 ఎకరాల భూమిని 22 సంవత్సరాల క్రితం అన్యాక్రాంతం అయితే మా కమిటీ వచ్చిన తర్వాత మీరు ఆలోచించండి బాగా, అది రికవరీ చేయడం అనేది మామూలు విషయం కాదు.